పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థి గెలుపును ఉభయ గోదావరి జిల్లాల కూటమి పార్టీల నేతలు లైట్ తీసుకున్నారా? ఈ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ అధినేతల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? ఓటర్ల నమోదుకు ఈ నెల 6 చివరి రోజు. అయినా తక్కువ శాతం నమోదు అవ్వడానికి కారణాలు ఏంటి? కూటమి పార్టీల్లో సమన్వయం లోపించడంతోనే ఎవరికి వారు మెన్నకుండిపోయారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి? Was this inside story? కోటమి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో శాపంగా మారే అవకాశం ఉంది. కుమ్ములాటలు టీడీపీ అభ్యర్థికి ఇబ్బందిగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఎన్నికల్లో ప్రత్యర్థిని అంత తేలిగ్గా తీసుకోవద్దని కూటమి పార్టీల అధినాయకత్వాలు ఆదేశించినా నేతల్లో ఎక్కడో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల నమోదు నుంచి జాగ్రత్తలు తీసుకుని భారీ మెజార్టీతో గెలవాలన్నది కూటమి పార్టీల పెద్దల టార్గెట్. కానీ క్షేత్రస్థాయి నేతలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారట. రాజమండ్రిలో సమావేశాలు నిర్వహించిన పార్టీల ద్వితీయశ్రేణి నేతలతో పాటు కేడర్కు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధిష్టానం ఎంపిక చేసిన కూటమి అభ్యర్థి పేరావత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పిలుపు ఇచ్చినా ఎవరూ పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారట. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారని టాక్. నేతల్లో ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమే ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు మంత్రివర్గంలో స్థానం ఆశించారు, మరికొందరు నామినేటెడ్ పదవులు వస్తాయని భావించారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే పదవులు లభించాయి. దీంతో మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంది. ఓటర్ల ఎన్రోల్మెంట్ పై ఇది పెద్ద ప్రభావం చూపుతోంది. ఎన్రోల్మెంట్ గడువు ముగింపు దశకు చేరుకున్నా చాలా తక్కువ శాతమే నమోదైంది. మొత్తం 3.5 లక్షల మందిని చేర్పించాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 110,000 మందిని మాత్రమే చేర్పించారు. దీనిపై అధినేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి నేతలు గ్రాడ్యుయేట్లను ఆకర్షించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. రాజమండ్రిలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 10 మంది హాజరయ్యారు. కొంతవరకు ఉద్యోగావకాశాలు తగ్గాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఆకర్షించేందుకు ఇదో ఎత్తుగడగా భావిస్తున్నారు. ఇలానైనా వారిని ఆకట్టుకోవచ్చన్న ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల జాబితాల సవరణ జరుగుతోంది. సెప్టెంబర్ 30 నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 6 వరకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అదే నెల 30న తుది జాబితా ప్రకటిస్తారు. వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తారు. ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ చాలినంత సమయం ఇచ్చినా నేతలు సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చివరిలోనైనా సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి నేతలు కొంతవరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే వైసీపీ నేతలు మాత్రం ఓటమి భయంతో ఉన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణతో పాటు మాజీలు చాడ కనిపించడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా నియమితులైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. దీంతో కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పట్టభద్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో వైసీపీ నేతలు గ్రాడ్యుయేట్ల దగ్గరకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంది. అందుకే వైసీపీ నేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటమి భయంతో వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆదేశించినట్టుగా కూటమి పార్టీ కేడర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తారా లేదా వైసీపీ నేతలు ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది పరిశీలించాలి.